शेरे प्रार्थने नकु नेपु नी किम पैना दुपमुगा दानी मार्चु కలదు నాకు వచ్చు సహాయము ప్రార్థనందే బలము కలదు నాకు నిచ్చు ధైర్యము నాకు పశ్చాత్తాపముతో నిన్న ప్రార్థన ప్రాయశ్చిత్త యాగమైన ప్రార్థన అనుగ్రహించు ప్రతీక్షణము నాదా అనుగ్రహించు నడిపించు ప్రతీక్షణము నన్ను నీ సన్నిధి చేరే ప్రార్థనే నాకు నేర్పు నీ కిం పైన ధూపము కాదని మార్చు ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బిడ్డలారా, ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దైవ దీవెనలు పొందుతూ ఉంటున్న మీ అందరిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నా. ఈ కార్యక్రమం ద్వారా విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు అనేక మంది మేలు పొందుతూ ఉంటున్నారు, ఆశీర్వదింపబడుతూ ఉంటున్నారు, ఆత్మీయంగా వృద్ధి పొందుతూ ఉంటున్నారు. తద్వారా దేవునికి మహిమ, ఆత్మ సంబంధంగా మన జీవితాలకు వృద్ధి కలుగుచున్న వారిని నమ్ముతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. పిల్లలారా, ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. 2020 దాదాపుగా 5 నెలలు గడిచిపోయాయి. జూన్ మాసంలోనికి దేవుడు మనకి ప్రవేశం దయచేశాడు. ఒకవైపు దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం,
కారణం మన ఆయుష్ని ఆయన పెంచుతున్నందుకు, ఇంకా జీవముతో మనల్ని నిలిపినందుకు. ఈ జూన్ మాసం కూడా చూచినట్లుగా దేవుడు మనకి ఆయుష్ని అనుగ్రహించినందుకు. మరోవైపేమో ఆ 2020 భయంకరమైన వార్తలతో, భయంకరమైన ప్రాపంచిక తెలియని ఒక అభద్రతా భావంతో, భయంకరమైన పరిస్థితులలో ఉంటూ ఉండగా నీవు నేను కూడా కొన్నిసార్లు ఆ యొక్క అభద్రతా భావానికి గురవుతూ ఉంటున్నాం. కరోనా అనే ఒక మహమ్మారి, COVID-19 అనే వైరస్ 2020లో ప్రపంచం మొత్తాన్ని కాటువేస్తున్నట్లుగా, కవళిస్తూ ఉంటున్నట్లుగా మన కళ్ళెదుటే మనకు కనపడుతున్న దృశ్యాలు, మన కళ్ళెదుటే ఆ ప్రపంచ దేశాల అనేకమైన దేశాలలో ప్రాణాలు పోగొట్టుకున్నవారు, ఈ వ్యాధి బారిన పడినవారు, అది ప్రతిరోజు మ్యాథమెటికల్ లెక్కలు, ఇగో ఈరోజు ఇంతమంది చనిపోయారు, ఇంతమంది వ్యాధి బారిన పడ్డారు, ఇంతమంది కోలుకున్నారు, ఇంకా ఇంతమంది ఇక అపస్మారక స్థితిలో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, రకరకాల పరిస్థితులు, రకరకాల మాటలు మన కళ్ళెదుట మనం వింటున్నాం, ప్రతిరోజు వింటున్నాం. లాక్డౌన్ 5.0 అని పొడిగించటం, ఏమి చేసినా ఏది చేసినా ప్రిలారా ప్రపంచమంతా మారిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇంతకు ముందు ఉన్న పరిస్థితి మరలా భవిష్యత్తులో కానరాదేమో అనన్న ఆలోచనల్లోకి మనిషి నెట్టబడి ఉంటున్నాడు. మరీ ముఖ్యముగా నీవు నేను, దేవుని బిడ్డలమైన మనం, పిల్లలా మన ప్రార్థనా జీవితాన్ని పెంపారు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాయి. ఎంతమంది మనం 2-3 మాసాలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపటానికి అలవాటు చేసుకున్నాం. పిల్లరా ప్రతి పరిస్థితి మనకు కన్నీరు తెప్పిస్తుంది, ప్రతి పరిస్థితి మనకు వేదన తెప్పిస్తుంది, మనల్ని రోధించేటట్లుగా చేస్తూ ఉంది. మన ప్రియ ప్రభు, అదిగో ఆ ప్రాణనాథుడు, మన ప్రియుడు యేసు క్రీస్తు ప్రభు, ఆయన సిద్ధపరచిన రక్షణలోనికి, అదిగో ఈ పాపమానేవాడి పక్షంగా పరిశుద్ధమైన పావనమైన ఆ పావనామూర్తి కలవరి సిలువలో చేసిన యాగం, ఆ త్యాగం, ఆయన చిందించిన మూల్యమైన రక్తములో ఇంకా కడగబడని వారు ఎంతోమంది ఉంటూ ఉంటుండగా, ఈ రక్షణలోనికి రాని వారు ఉంటూ ఉంటుండగా, ఇదిగో ఈ ప్రపంచం ఈ రీతిగా మారిపోయిన పరిస్థితులలో అనేక సార్లు మనం అనుకుంటున్నట్లుగా నీ బాధ్యత నా బాధ్యత పెంచబడి ఉన్నది, మోర్ రెస్పాన్సిబిలిటీ షోల్డర్ చేయవలసిన అవసరము ఎంతైనా మన మీద ఉన్నది. ప్రియులారు ఈ దినాలలో మరి ఎక్కువగా ప్రార్థనా పనులు కావాలి, నీ ప్రార్థనా జీవితం పెంపారాలి, నీ ప్రార్థనా జీవితంలో ఆర్య ఎదుగుదల కనపడాలి. ప్రత్యేకంగా మనం మర్చిపోకూడనే సత్యం, మనము మర్చిపోకూడని మాట, దేవుని రాకడ సమీపముగా ఉన్నది, అన్నిటి అంతము సమీపించి ఆ ఘడియలోనికి మనం దగ్గర అవుతూ ఉంటున్నాం. జరగబోయే సంభవాలు అవే కదా ప్రియులారా. మరలాగైతే రక్షింపబడని బిడ్డలున్నారు, ప్రేయింగ్ ఫర్ పెరిషింగ్ సోల్, అంతే నశించిపోయే ఆత్మ కొరకైన వేదన మనలో రగలాలి, మనలో మొదలవ్వాలి. ఇంకా ఆ మన యొక్క ప్రాపంచిక ఈ భూ సంబంధమైన వాటిలో చిక్కుబడి వీటిలోనే కొట్టుమిట్టాటం ఇక ఆపివేయవలసిన పరిస్థితి ఉన్నది. ప్రియులారా దేవుని బిడ్డలమైన మన, ఒకవేళ 700 కోట్ల మంది ప్రజానీకం ఈ భూ ప్రపంచం మీద ఈ నేడు సజీవులుగా ఉంటూ ఉంటే ఆ జాబితాలో నీవు కూడా ఉన్నావు, నేను కూడా ఉన్నాను. మనలో ఆ యేసు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళరా చాలా తక్కువ మందే ఉంటారు. ఈ తక్కువ మంది ఈ ప్రపంచం కొరకు ప్రార్థన చేయవలసిన వారు. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. మనం పెట్టే ఘోష, మన పెట్టే మొర, మన పెట్టే దేవుని సన్నిధిలో
ఆ క్రందన ఆయన వింటాడు, ఆయన వినే దేవుడుగా ఉంటున్నాడు, ఆయన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు, మన మొర ఆయన విని సమాధానం దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ప్రత్యేకంగా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో, కరోనా విజృంభిస్తున్న సమయంలో, ప్రార్థన కరోనా, ప్రేయర్ కరోనా, ప్రార్థన చేయండి ప్రియులారా. కరోనాకెలియే ప్రార్థన కరోనా అన్నాడు ఓ భక్తుడు. నిజమే, దిస్ ఈస్ టైమ్ దట్ వీ షుడ్ ప్రే, వీ షుడ్ ప్రే, వీ షుడ్ ప్రే. మనము ప్రార్థించే వారిగా ఎదగాలి ప్రియులారా. ఎన్నిసార్లు ఇటువంటి ప్రసంగాలు మనం విని ఉంటామో, ఎంతోమంది దైవజనులు మనల్ని హెచ్చరించి ప్రార్థన పురికొల్పి ఉంటున్నారు. అయినా మన ప్రార్థనా జీవితం చాలాసార్లు ఈరోజు ఉన్నట్టుగా మరొక దినం ఉండట్లేదు. సమస్య ఆ కొంచెం సద్దుమడగగానే మన ప్రార్థనా జీవితం కూడా ఆరిపోతూ ఉంది, సద్దుమడుగుతూ ఉంది. బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి, మండుతూనే ఉండాలి. అందుకనే రగిలించేవారు కావాలి. దేవుడు నిన్ను రగిలించునుగాక. ఈ దినాన దినవృత్తాంతంలో రెండవ గ్రంథం, గత 2-3 నెలల నుంచి ప్రతి సెల్ ఫోన్లో ఈ మెసేజ్ తిరుగుతూనే ఉంది, ప్రతి గ్రూపుల్లో ఈ యొక్క మెసేజ్ తిరుగుతూనే ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో అయితేనేమి, ఆ ఏ గ్రూపులు అయినా కానీ వాటన్నిటిలో కూడా ఈ మెసేజ్ తిరుగుతూనే ఉంది. ప్రత్యేకంగా అనేక మంది ఈ విషయం మీద ప్రసంగాలు చేస్తూ ఉంటున్నారు, వింటూ ఉంటున్నాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ ఒకే ఒక్క మాట అనేక మంది హృదయాలను తడుతూ ఉంటున్నది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7:12. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని, వాన కురియకుండా నేను ఆకాశమును ఊసివేసినప్పుడే కానీ దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నవన్నీ కూడా దేవుని గ్రంథంలో ఈ భాగంలో లిఖింపబడినట్లుగా కనపడుతూ ఉంటున్నాయి. గత వారం, గత నెల, గత 2 నెలలు, ఈ మధ్య 2-3 దినాల నుంచి మిడతలు దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కరు దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. తలలు వంచుదా. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మల్ని రక్షించావు, మీ బిడ్డలుగా చేసుకున్నావు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నా, ఘనపరుస్తూ ఉంటున్నా తండ్రి. ఇగో లేఖన భాగాన్ని మేము చదువుకున్నాం. ఈ నేటి దినాలకు సరిపోయిన లేఖన భాగం దినవృత్తాంతంలో 2వ గ్రంథం. అప్పుడే మీరు లిఖించి పెట్టారు. అయ్యా, ఈ సమయంలో ఈ మాటలు మేము చదువుకొని ఉంటుండగా, ధ్యానించ ఇష్టపడుతూ ఉంటుండగా, మీరే తండ్రి ఆకాశపు వాకిండ్లు విప్పి మీరే తండ్రి ఓ ప్రభువా మా హృదయాలని మీరు తడపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. ప్రభువా మీ మాటలు అందించండి ప్రభువా. కేవలం నన్ను ఒక సాధనంగా తండ్రి మీ నోటికి బోరగా మాత్రమే వాడుకొని మీ మాటలు అందించమని కూర్చున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించండి. ఏ తెగులు అయ్యా తండ్రి గుడారాల దరికి చేరకుండా ఇంతవరకు మీరు కాపాడినందుకే ఈ స్తోత్రాలు.
మరి ముందుకును అయ్యా తండ్రి మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అందుకు సంబంధించిన తండ్రి ప్రభు పాఠ్యభాగాన్ని మేము చదువుకొని ఉంటుండగా తండ్రి మీరే మాకు మీ వాక్య సత్యాలు వివరించి బోధించమని విరచి వడ్డించమని తృప్తితో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి దినాలలో ఈ వాక్య భాగం మనందరికీ సుపరిచితమైన భాగంగా కనపడుతూ ఉంది. అనేకమైన ప్రసంగాలలో ఈ మాట ఈ లేఖన భాగం ఎత్తి ధ్యానం చేయటం వివరించటం దేవుని దాసులు జరిగిస్తూ ఉంటున్నారు. ఈ వాక్యము ద్వారా ఇగో ఈ యొక్క లేఖన భాగం ద్వారా అనేక మంది తమ జీవితాన్ని బాగు చేసుకుంటున్నట్టుగా దేవుని ప్రజలు ఆ దేవుని ధరికి వస్తున్న పరిస్థితులు కనపడుతూ ఉంటున్నాయి. ఈ నేడు మరొకసారి దేవుడు తన వాక్యంతో మమ్మల్ని దర్శించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. లోకములో భయంకరమైన పరిస్థితులు చలామణిలో ఉంటున్నాయి. నీ చుట్టూ ఉంటున్న పరిస్థితులు భయంకరంగా ఉంటున్నాయి. భారతదేశములో కూడా 180,000 కేసులు ఈ నేటి ఈ ప్రసంగ సమయానికి అబ్బో 200,000 దరిదాపుల్లో 5,000 చిలుకు మరణాలు. ఏంటి ఏంటిది ఏంటి ప్రభువా, ఇది ఏం జరుగుతుందని దేవుని బిడ్డలగా నీవు నేను ప్రతిరోజు ఆక్రందన చేస్తూ ఉంటున్నాం. ఎవరికి అర్థం కాని పరిస్థితి, ఎవరికి బోధపడని పరిస్థితి. ఈ పరిస్థితులలో ఏమి చేయాలి అంటే ఏమి చేయమని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటున్నాడు, మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు అంటే మరలా ఆ మాట మనం చదువుకుందాం చూడండి. 12 యెహోవా రాత్రి ఎందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాడు, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ ఆ కరువులలో కానీ దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ మిడతలకు దేవుడు సెలవిచ్చాడంట దేశాన్ని నాశనం చేయటానికి. ఏంటేంటో ఆ టీవీల్లో వార్తలు వస్తూ ఉంటే విచిత్రంగా అనిపిస్తుంది. మిడతల గురించిన వార్తలు ప్రసార మాధ్యమాల్లో వస్తూ ఉంటే దేవుని లేఖనాలు ఎంత సత్యమైనవో ఎంత ప్రియమైనవో ఎంత నిత్యమైనవో ఆకాశము భూమి గతించిన ఈయన మాటలు గతించవని మన ప్రియ ప్రభు తన తొలి ప్రసంగంలో చేసిన ఆ మాట పలికిన ఆ మాట ఎంత సత్యమో ఎంత వాస్తవమో ప్రిలారా మనకి బోధపడుతూ ఉంటున్నది. దేవుడు మన చేతిలో పెట్టిన ఈ దేవుని వాక్యానికి మనం ఇస్తుంటున్న ప్రాధాన్యత ఏమిటి, విలువ ఏమిటి? ఈ చేతిలో దేవుని గ్రంథాన్ని పెట్టాడు దేవుడు, అందులో అమూల్యమైన సత్యాలు రాయించి పెట్టాడు. దేశాన్ని నాశనం చేయడానికి మిడతలకు ఆయన సెలవిచ్చాడట. ఇదిగో ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇటువంటి వాతావరణం కనపడుతూ ఉన్నది. ఏమో మా దేశానికి వస్తాయేమో, పంటను నాశనం చేస్తాయేమో, ఏమీ చేయలేకపోతూ ఉంటున్నారు. మిడతలకు కూడా భయపడాల్సిన పరిస్థితికి మానవుడు వచ్చేసాడు ప్రియులారా. మిడతల దండు అంటూ మన టీవీల్లో మారు రోగుతూ ఉంటున్న మాటలు దేవుడు ఎప్పుడో వ్రాయించి పెట్టాడు. నీ దేవుడు, నీవు ఆశ్రయించిన దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు, సజీవుడైన దేవుడు, సామర్థ్యం కలిగిన దేవుడు, శాసించే దేవుడు, ఈ భూప్రపంచాన్ని తన వాక్కుతో నిర్మాణం చేసిన దేవుడు, సర్వ జగత్తును ఆయన మహత్వ గల మాటతో నిర్వహిస్తూ ఉంటున్న దేవుడు, ఆయన పొమ్మంటే పోతాయి, ఆయన ఉండమంటే ఉంటాయి. అదిగో తుఫాను గాలి మాట సెలవగానే ఆగిపోయాయి. ఇలారా ఈ భూలోకంలో ప్రతి ఒక్కటి కూడా ఆయన సెలవు ప్రకారమే నడుస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంది. ఇది మానవుడు తెలుసుకోవాల్సిన సమయం. ఈ మాట ప్రత్యేకంగా ఈ భూమి మీద ఉంటున్న ప్రతి మానవాళి ఎరగాలి. వారు ఎరగాలి అంటే నీవు నేను బోధించాలి. దేవుని మాటలు ప్రబలనట్లుగా మనము ప్రచారం చేయాలి,
ప్రసారం చేయాలి. మిడతల దండు కదా, దేశంలో నాశనం చేయటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, దేవుడు దేవుని బిడ్డల మీద కూడా తెగులు రప్పిస్తాడు. పాప మానవాళికైతే అబ్బో శిక్ష కాచుకొని ఉంది, రక్షింపబడిన వారికైతే అదిగో మరణం కాచుకొని ఉంది. ఎన్నిసార్లు చెప్పినా దేవుని సన్నిధికి రాని వానికి, రక్త ప్రోక్షణ క్రిందకి రాని వారికి, రక్షణ ఓడలోనికి రాని వారికి రెండవ మరణము కాచుకొని ఉన్నది. మనము సారిసారికి బోధిస్తూ ఉంటున్నాం, సారిసారికి తెలియచేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అదిగో హృదయాల్లో గుచ్చుతూ ఉంటున్నాడు, అయ్యా దేవుణ్ణి నమ్ముకోండి అయ్యా, మారు మనస్సు పొందండి అయ్యా, అదిగో బాప్తిస్సం తీసుకోండి అయ్యా, సంఘంలో చేర్చబడండి అయ్యా, అనుదినము దేవుని వాక్యాన్ని చదవండి అయ్యా, ఓ ప్రార్థనలో గడపండి అయ్యా, పరిశుద్ధంగా జీవించండి అయ్యా, నీతిమంతంగా నీతియుక్తంగా బ్రతకండి అయ్యా. అంటే చాలాసార్లు ఆయన జనులు మాట వినడంలేని వారుగా కనపడుతూ ఉంటున్నారు. అదిగో వినని వారు ఇక నాశనానికే ప్రియులారా. అందుకే ఈ దినాలలో, ఈ విపత్తులు సంభవించిన దినాలలో మనము మరి ఎక్కువగా పని చేయవలసిన వారంగా ఉన్నాం. మన బాధ్యత పెరిగింది ప్రియులారా. ఏం చేయాలి? నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని, మనం ఏం చేయాలి అంటే తగ్గించుకోవాలి. రెండవ మార్చ మీద కాసేపు మనం ఆగుదాం, ప్రార్థన చేసి పిల్లరా ఈ పరిస్థితుల నుంచి మనకు విముక్తి విడుదల ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. ప్రార్థనకు మించిన ఆయుధం లేదని, ప్రార్థనే ప్రాముఖ్యమని అనేక సార్లు దేవుడు మనకు బోధించి ఉంటున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు, దేవుడు మనకు తెలియచేసి ఉంటున్నాడు. ఇప్పుడు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనతో దేవుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడని, దేవుని గ్రంథంలోనే మనకు అనేకమైన వాస్తవిక సత్యాలు బోధపడుతూ ఉంటున్నాయి. మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఈ సమయంలో ప్రార్థన ఎలా చేస్తున్నాం? ప్రార్థన ఎలా చేస్తున్నాం? మనం అసలు ప్రార్థన చేస్తున్నామా? ఈ కొన్ని దినాలైనా ప్రియులారా, ఈ జూన్ మాసంలోనైనా నీ మోకాళ్ళు దేవుడు వంచునుగాక, దేవుని కొరకై నీ మోకాళ్ళు వంచబడునుగాక. తద్వారా నీవు నీ కుటుంబాన్ని నీవు రక్షించుకుంటావు, నీ బంధువులను రక్షించుకుంటావు, నీ రక్త సంబంధికులను రక్షించుకుంటావు, నీ స్నేహితులను రక్షించుకుంటావు, నీ ఇరుగు పొరుగు వాళ్ళని రక్షించుకుంటావు, నీ దేశాన్ని నీవు రక్షించుకుంటావు. ప్రార్థన చేస్తే వారి దేశాన్ని, వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాడట. మరి ప్రార్థనలో ఉంటున్న రెండు మూడు ప్రాముఖ్యమైన సత్యాలు మనం చూద్దాం. చూడండి, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 40వ వచనం, పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి, మోకాళ్ళ మీద మనము ప్రార్థన చేయవలసిన వారమని ఇక్కడ మనము బోధింపబడుతూ ఉంటున్నాం. ఈ పరిస్థితి చాలా విచిత్రమైన పరిస్థితి, ఈ పరిస్థితి చాలా గంభీరమైన పరిస్థితి, ఈ పరిస్థితి అబో చెప్పలేని ఒక వేదనతో కూడిన పరిస్థితి. చూడండి, ఉప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను, దొరకా అని ఆమె పేరు. సత్క్రియలకు ధర్మకార్యాలు బహు చేసి ఉండదు, అదనమలైన ఆమె కాయలా పడి చనిపోగా, ఇదో దొరకా చనిపోయిన పరిస్థితులు. వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా ఉప్పే దగ్గరగా ఉన్నాడు చేతి పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకున్నట్టు ఇద్దరు మనుషులను అతని ఎద్దుకు పంపారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచిరి.
దేవుని సేవ చేస్తూ ఉంటున్న పరిచారకురాలు దొరక ఆమె చనిపోయింది. అందరూ ఏడుస్తూ ఉంటున్నారు. పేతురు అక్కడికి వచ్చాడు. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి, హీరా ప్రియులారా, మోకాళ్ళుని ప్రార్థన చేయటం ఎంతవరకు మనం చేస్తూ ఉంటున్నాం? ఏం జరిగిందో చూడండి. మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబితా లెమనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారిని అప్పగించాను. ఇది ఒప్పేనంతటో తెలిసినప్పుడు అనేకులు ప్రభునంద విశ్వాసం ఉంచిరి. పేతురు ఒప్పేలో సీమోనును ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. అపొస్తల కార్యాల గ్రంథం ఆరంభ దినాలలో దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతం ప్రియులారా ఇది. పేతురు మోకాళ్ళని ప్రార్థన చేయగా చనిపోయిన దొర్క తబిత ఆమె బ్రతికింపబడటం. శవము దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేస్తే ఆ బ్రతికింపబడిన జీవం కలిగిన వ్యక్తిగా పిల్లల నిర్జీవంగా పడి ఉంటున్న ప్రతి పరిస్థితిలో మోకాళ్ళని ప్రార్థన చేస్తే జీవముతో నింపబడిన పరిస్థితిని దేవుడు దయచేస్తాడు. మన మోకాళ్ళ ప్రార్థన ఎలా ఉంది? ఈ పరిస్థితులలో మనం చేయవలసిన అతి ప్రాముఖ్యమైనది మోకాళ్ళ ప్రార్థన. యెషయా గ్రంథం 38:3 చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా ప్రవక్తయు అమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సరిదైనట్టు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమైనట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకున్న హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థించగా యెషయాకు ప్రత్యక్షం ఎలాగ సెలవిచ్చింది. హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్టాము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమగా, కన్నీళ్లు విడిచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు అనుగ్రహించదను, నీకు ఇచ్చేదను. మోకాళ్ళ ప్రార్థన శవాన్ని సజీవురాలుగా లేపింది. కన్నీటి ప్రార్థన ఇక చనిపోతా ఉన్న వ్యక్తి ఆయుష్ను 15 సంవత్సరాలు పెంచింది. నీ కన్నీటి ప్రార్థన నీ ఆయుష్ను పెంచుతుంది, నీ చుట్టూ ఉన్న వారి ఆయుష్ను పెంచుతుంది, ఆయుష్ పోస్తుంది. చనిపోతారేమోనన్న భయంతో నీ చుట్టూ ప్రజలున్నారు, నీ కన్నీటి ప్రార్థన వారి మరణ భయాన్ని తొలగిస్తుంది. అమ్మాయ, ఈ నెలలో కొంతకాలం, ప్రతిదినం కొంత సమయం దేవుని సన్నిధిలో గడుపుదా. ప్రత్యేకంగా ఉదయకాలం మీకు అనుకూలమైతే కొన్ని గంటలు దేవుని సన్నిధికి రండి. మోకాళ్ళతో మోకాళ్ళ మీద, కన్నీటితో కన్నీళ్లలో ప్రార్థన చేయటం అలవాటు చేసుకుందాం. తలలు వంచుదాం. గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. తండ్రి, మిడతలు మీరు సెలవిస్తే దేశాన్ని నాశనం చేయటానికి వెళ్తున్నాయి. తెగులు మీరు సెలవిస్తేనే అవును ఇటువంటి విపత్కర పరిస్థితులలో తగ్గించుకొని ప్రార్థన చేయమన్నా. ఈ దినాన కన్నీటితో మోకాళ్ళ మీద ప్రార్థన చేయమని సెలవిచ్చావు. మీ మాట మేము వింటామయ్యా తండ్రి. మా గృహాలలో ప్రభువా మేము కన్నీటితో మోకాళ్ళ మీద ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకుంటూ ఉంటున్నాం. ప్రతి బిడ్డ అంటే తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం మీద మీ ముద్ర వేసి తండ్రి వారిని కాచి కాపాడి భద్రపరిచి ఆశీర్వదించమని, మీ పరిచరణ అంతకంతకు బలపరచమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లారా, మీ ప్రార్థన విన్నపాలు తెలియచేయండి. ప్రతిదినం దేవుని సన్నిధిలో అదిగో మన అవసరాలు పెట్టి దేవుడు మనల్ని కరుణించినట్లుగా, కాపాడినట్లుగా, మన అవసరాలు తీర్చినట్లుగా ప్రభు సన్నిధిలో పోరాడుదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.